గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నిజాయితీ ఈ పదాన్ని భూతద్దంలో వెతికే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో ఓ యువకుడు చేసిన పని చూస్తే అభినందించకుండా ఉండలేరు. ఎవరా వ్యక్తి, అంతగా మెచ్చుకునేలా ఏం చేశాడు? ఇప్పుడు చూద్దాం. సమాజం అంతా కలుషితమైపోయింది. ఎక్కడైనా మంచి జరిగితే దాన్ని హైలైట్ చేయాల్సి వస్తుందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోసం, వెన్నెపోటు, దురాశ వంటి గుణాలతో కొందరు మనుషులు ఉన్మాదుల్లా మారిపోతున్నారు. ఇలాంటి రోజుల్లో నిజాయితీ ఉన్న వ్యక్తులు కనిపించడం చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తే ఈ యువకుడు. ఇతను ద్విచక్ర వాహనం నడుపుతూ వెళ్తుండగా రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ లో ఏవో ఉన్నట్లు అనిపించడంతో బైక్ ఆపి వెళ్లి దాన్ని ఓపెన్ చేశాడు. లోపల 100 కాదు, 1000 కాదు, కట్టల కట్టల డబ్బు చూసి ఆశ్చర్యపోయాడు. అయితే అతడు ఆ దొరికిన సొమ్మును కాజేయాలని అనుకోలేదు. నిజాయితీగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారి సాయంతో బ్యాగు పోగొట్టుకున్న బాధితుడికి తిరిగి దాన్ని అప్పగించాడు. ఒడిషా బోర్డర్లోని గంజాం జిల్లా కళ్ళికోట సమితిలో ఉన్న మధురకు చెందిన సూరజ్ కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. అతడు 2 రోజుల క్రితం బైక్పై సొంత ఊరు నుంచి నిర్మలఝర్కు వెళ్తుండగా దారిలో ఓ పెట్రోల్ బంకు దగ్గరలో రోడ్డు పక్కన ఓ బ్యాగ్ పడుంది. అతడు బైక్ ఆపి వెళ్లి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో డబ్బులతో పాటుగా మెడిసిన్, కొన్ని డాక్యుమెంట్లు కనిపించాయి. బ్యాగ్ లో డబ్బులుండటంతో ఆ యువకుడు వెంటనే పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పాడు. కళ్ళికోట పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని అందులో 90,000 ఉన్నట్లుగా గుర్తించారు. డాక్యుమెంట్ల ఆధారంగా ఆ బ్యాగ్ ఏపీలోని విజయనగరంకు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ గా గుర్తించారు. వెంటనే అతనికి సమాచారం ఇచ్చి ఆ బ్యాగ్ ను తిరిగి అందజేశారు. నిజాయితీగా వ్యవహరించిన సూరజ్ ను పోలీసులతో పాటు స్థానికులు ప్రశంసించారు. ఎదుటి వాళ్లను ఏమార్చి దోచుకునే ఈ రోజుల్లో ఇంత నిజాయితీగా డబ్బులు తిరిగి అప్పగించినందుకు యువకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ కార్పెంటర్ కి క్లాప్స్ కొట్టాల్సిందే కదా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.